ప్రాపర్లీ త్రూ ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మా యొక్క ఆలోచన విధానం అంతెందుకు ఈ యొక్క శాఖ, ఈ యొక్క విద్యాశాఖ ఈరోజు కేంద్ర ప్రభుత్వం దీన్ని మానవ వనరుల శాఖ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ HRDMHRD నుంచి విద్యాశాఖగా బదిలీ చేస్తూ ఈరోజు మరి వారు ప్రకటన చేయడం జరిగింది. సంవత్సరం క్రితమే గత పాలకులు దీన్ని రాష్ట్రం విభజన తర్వాత రాష్ట్రం మరి రీఆర్గనైజేషన్ తర్వాత ఏ విధంగా దీనికి MHRD అని పేరు పెట్టుకొని కేవలం పేరుకే పరిమితమై ఎక్కడా మానవ వనరులు కానివ్వండి, మరి వ్యవస్థలు కానివ్వండి, మరి ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఇన్స్టిట్యూషన్ కానీ ఎక్కడ డెవలప్ చేసినా దహనాలు లేవు, కానీ పేరుకు మాత్రం గొప్ప, పేరు గొప్ప వృద్ధిబ్బ అన్నట్టు. ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి చేసిన అంశం ఈ యొక్క శాఖను రీడెసిగ్నేట్ చేస్తూ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పడం జరిగింది. ఈరోజు సంవత్సరం తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా MHRDని ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పి నామకరణం చేయడం దానికి అర్థం పడుతుందని చెప్పి కూడా మనవి చేసుకుంటా ఉన్నాం. అనేక అంశాలు ముఖ్యంగా ప్రధానంగా ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ డ్రాప్అవుట్ రేషియో గురించి కూడా చాలా స్పష్టంగా ఎన్నికలు ఇచ్చిన హామీల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకొచ్చింది. దానికి సంబంధించి చాలా స్పష్టంగా 3.1 ఈ యొక్క సిక్స్ పాయింట్ ఫోర్లో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను, క్యాష్ ట్రాన్స్ఫర్స్ టు బి డన్ టు ఇన్సెంటివైజ్ పేరెంట్స్ టు సెండ్ దేర్ చిల్డ్రన్ టు స్కూల్. చాలా స్పష్టంగా దీని అర్థం ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇవ్వాలి, విద్యా వ్యవస్థలో ఈక్విటీ ఉండాలి. చాలా వరకు ఈ అంశాలని మేము పదే పదే చెప్పడం జరిగింది. విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి? ఇట్ షుడ్ బి యాక్సెసబుల్ నంబర్ 1, ఇట్ షుడ్ బి అఫోర్డబుల్ నంబర్ 2, ఇట్ షుడ్ హ్యావ్ ఈక్విటీ నంబర్ 3, ఇట్ షుడ్ హ్యావ్ క్వాలిటీ నంబర్ 4, అండ్ ఇట్ షుడ్ హ్యావ్ అకౌంటబిలిటీ. 5 అంశాల మీద ఈరోజు విద్యా వ్యవస్థను గత సంవత్సర కాలంలో పూర్తిగా పునర్వ్యవస్థీకరించిన ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వారిలా నాయకత్వంలో ఈ యొక్క మార్పులు చోటు చేసుకున్న విషయాన్ని మరొకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఆల్ దీస్ థింగ్స్ దే ఆర్ మినిటెడ్, దే ఆర్ ఐటమైజ్డ్ ఇన్ దిస్ డాక్యుమెంట్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ డాక్యుమెంట్లో చాలా స్పష్టంగా ఈ యొక్క అంశాన్ని చెప్తా ఉన్నారు. ఇది ప్రాథమిక విద్యకు సంబంధించి. అంతేకాదు ఈ మధ్యకాలంలో గత వారం ముఖ్యమంత్రి గారు క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ అనే ఒక అంశం మీద ఒక సమీక్షను నిర్వహించడం జరిగింది. అన్ని అంశాలను తీసుకొచ్చి ఏ విధంగా ఇప్పటి వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేసుకున్నాం, నాడు నేడు కింద సుమారు 12,000 కోట్ల రూపాయలు, 45,000 పైచిలకు స్కూళ్లు కానివ్వండి, 470 పైచిలకు డిగ్రీ కాలేజీలు కానివ్వండి, 100 జూనియర్ కాలేజీలు కానివ్వండి, 150 పైచిలకు డిగ్రీ కాలేజీలు కానివ్వండి, అన్ని కలిపి 12,000 కోట్ల రూపాయలకు 3 సంవత్సరాల కాలంలో పూర్తిగా వాటిని రూపరేఖలు మార్చుతూ మొదటి విడతగా 15,715 స్కూళ్లు 3,700 కోట్ల రూపాయలతో చేపడుతున్న కార్యక్రమం అందరు చూస్తా ఉన్నారు. అంతటితో ఆగలేదు, కరికులం మార్చాలి, ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ మార్చాలి, ఫంక్షనల్ ఫ్రేమ్వర్క్ మార్చాలనే ఆలోచనతో వారు చేసిన సూచనలు సలహాలు మరి మేము అమలు చేయాలనుకుంటున్న అంశాలన్నీ ఇందులో వచ్చాయి. ఉదాహరణకు ఈ యొక్క ప్రీ ప్రైమరీ స్కూల్, మీరు చూసా ఉంటారు ఈ మధ్యకాలంలో పేపర్లు వచ్చింది, ప్రీ ప్రైమరీ స్కూల్ అంగన్వాడీ సెంటర్స్ను ఎక్కడైతే ఐటమ్ నెంబర్ 1.4 చాలా స్పష్టంగా స్టాండర్డ్ ఉన్న అంగన్వాడీస్ కానివ్వండి, అంగన్వాడీ స్కూల్ ఎక్యూటెడ్ విత్ ప్రైమరీ స్కూల్స్ కానివ్వండి, ప్రీ ప్రైమరీ స్కూల్స్ కవరింగ్ అట్లీస్ట్ 5 to 6 ఏజ్ గ్రూప్స్ కానివ్వండి,
స్టాండ్ అలోన్ ప్రీ స్కూల్స్ కానివ్వండి, వీటన్నింటినీ అనుసంధానం చేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో మొట్టమొదటిసారిగా కిండర్ గార్డెన్ ప్రీ ప్రైమరీ స్కూల్ను ప్రారంభించడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ అంశాన్ని ఇందులో పొందుపరచడం జరిగింది. వారి యొక్క ఆలోచన విధానం, వారి యొక్క దార్శనికత ఇందుకు అర్థం పడుతుంది. అంతేకాదు డిజిటల్ ఎడ్యుకేషన్, కోడింగ్, కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా మరి 6th నుంచి 8th లోపల మరి దీన్ని ప్రారంభించాలని చెప్పి కూడా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది కూడా ఈరోజు ఇట్ ఫైన్స్ అ ప్లేస్ ఇన్ దిస్ ఫైనల్ డాక్యుమెంట్ ఆఫ్ ఎన్ఈపీ 2020. ఈ యొక్క అంశాలని మనం ఒకసారి చూసుకుంటే ఇవి కేవలం స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించింది. ఇక హైయర్ ఎడ్యుకేషన్కి వస్తే ఇంకా చాలా ఉన్నాయి. హైయర్ ఎడ్యుకేషన్కు ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా ఈ యొక్క ఉన్నత ప్రమాణాలని, అంటే స్టాఫ్ కానివ్వండి, వాళ్ళు ఫీ రెగ్యులేషన్ కానివ్వండి, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, వీటిని రెగ్యులేట్ చేసి నియంత్రణ చేస్తూ పర్యవేక్షణ చేస్తూ చట్టాన్ని చేసుకొచ్చిన మరి ప్రభుత్వం దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటిని చెప్పుకునే సందర్భంగా సవినయంగా మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ యొక్క డాక్యుమెంట్లో దాని గురించి చెప్తా ఉన్నారు. రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేయాలి, నేషనల్ పచ్చ బాడీలో కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఇవన్నీ ముందే అమలు చేశామని చెప్పి కూడా మేము చాలా సగర్వంగా తెలియజేసుకుంటాం మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో. కానీ కొన్ని పత్రికలు వారికి ఇవి కనపడలే. ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆలోచనలు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ఈ యొక్క గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో గురించి తీసుకుంటున్నటువంటి చర్యలు కానివ్వండి, వాళ్ళకి ఇవి కనపడలేదు. వాళ్ళ కనపడిందల్లా ఈరోజు ఎట్లయింది మనం చూసాం. 1 నుంచి 5వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టాలా లేకపోతే దాని బదులు తెలుగు మీడియం పెట్టాలా అనే దాని మీద చర్చిస్తూ ఈరోజు వాళ్ళు చెప్పి 1 నుంచి 6 వరకే 5వ తరగతి వరకు మాతృభాషలో బోధించాలని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు.